అనంతపురం జిల్లా పామిడి 44వ నంబర్ జాతీయ రహదారి పెన్నా నది బ్రిడ్జి వర్షాలకు గుంతలు గుంతలుగా ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో బ్రిడ్జి పై వెళ్ళాలంటే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు। పామిడి పట్టణం హైవే పెన్నా నది బ్రిడ్జి వర్షాలకు రోడ్డు మధ్యలో గుంతలు పడి పూర్తిగా దెబ్బతిని ప్రమాదంగా మారింది। కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి వెళ్ళే జాతీయ రహదారి కావడంతో హెవీ వాహనాలతో రద్దీగా ఉండే హైవే బ్రిడ్జి పై గుంతలు గుంతలుగా ఉండడంతో వాహనదారులు వెళ్ళాలంటే బ్రిడ్జి ఎక్కడ కూలిపోతుందేమో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు। గుంతలలో వాహనాలు వెళ్ళినప్పుడు అదుపు తప్పి బోల్తా పడే ప్రమాదం కూడా కనిపిస్తుంది। కొన్ని చోట్ల బ్రిడ్జికి రంధ్రాలు కూడా ఉండడంతో పామిడి పెన్నా నది బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది। ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జి పై మరమ్మతులు జరపాలని వాహనదారులు पेर परमेश्वर अंडी अनपुर जिला पावड़ पटम NH44 हईवे ब्रिड नदी ब्रिड मीद चा गुंतल पड़नाई अंदर प्रयाणमना गुंतल तपिस्टे वनक वेहिकल स्पीड वे ऐक्सीडेंट जो अंदर बोखले गुंतले रोड चला चीलिपैं चा घोर अभी चला ब्रिड आड़ गुंतल पड़नाई దీని స్పందించాల్సినగా అధికారులను రిపేర్ చేయాలి। ఇది కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు వెళ్తుంది ఈ రోడ్డు। పెద్ద పెద్ద వాహనాలు అసలుకి లోడ్లు చాలా లోడ్ల మీద వెళ్ళిపోతంటాయి చాలా వాహనాలు ఐచర్లు మొత్తం అన్ని చాలా వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తుంటాయి। గుంతల గుంతల్ని తప్పించామంటే ఇంకా వెనకల నుంచి వచ్చే వెహికల్స్ కొట్టడమే ఇంకా యాక్సిడెంట్ కావడమే ఇంకా దీన్ని అధికారులను స్పందించి ఎట్లా రిపేర్ చేయాల్సిందిగా కోరుతున్నాము।